వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత్ను తాకింది. నగరంలో తొలి కేసు నమోదైంది. ఢిల్లీలో మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు కేంద్రం సోమవారం వెల్లడించింది. దీంతో దేశంలో నిర్ధారణ అయిన కరోనా కేసుల సంఖ్య 5కు పెరిగినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాధి నిర్ధారణ, వ్యాప్తి నివారణకు చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కాగా దుబాయ్ వెళ్లిన బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీ యువకుడు ఫిబ్రవరి 20న తిరిగి బెంగళూరుకు, ఫిబ్రవరి 27న హైదరాబాద్కు వస్తూ కరోనాను వెంటబెట్టుకొచ్చాడని గాంధీ హాస్పిటల్ వైద్యులు ధృవీకరించడంతో హైదరాబాద్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ముందుగా సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్లో చేరిన ఆ యువకుడు జ్వరం తగ్గకపోవడంతో మార్చి 1న గాంధీ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులో చేరి టెస్టులు చేయించుకున్నారు. మార్చి 2న అతనికి పాజిటివ్ అని తేలగా ఆ వ్యక్తి నమూనాలను పూణేకు పంపి కూడా నిర్ధారించుకున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించిన డాక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య స్థితి నిలకడగా ఉంటున్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తన శాఖను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. మరొక ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, కరోనా సోకిన వ్యక్తి బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన బస్సులో 27 మంది ప్రయాణికులున్నట్లు తెలిసింది. ఆ 27 మందిని ట్రేస్ చేసి వారిని గాంధీ హాస్పిటల్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కాగా ఫిబ్రవరి 22 తర్వాత ఈ యువకుడు అనారోగ్యానికి గురవ్వడంతో సికింద్రాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేరాడు. ఆ సమయంలో కరోనా పాజిటివ్ అని తెలియక అతడితో వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి ఉంటారని, ఇప్పుడు వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 2 వరకు అతడు 80 మందికి పైగా కలిశాడని, వారందరి చిట్టా తీయడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ యువకుడు గాంధీ హాస్పిటల్లో చేరిన సమయంలోనూ ఐసోలేషన్ వార్డు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది ఇప్పుడు మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.